కొంతమంది ఏంటంటే అంటే ఇతను ఎదుగుతున్నారు సో దాన్ని డౌన్ చేయడం కోసం ఒక బ్యాచ్ ఉంది అని అంటున్నారు, దాని మీద మీ అభిప్రాయం? మేబీ అయి ఉండొచ్చు, నేను విన్నాను, వేయిస్తున్నారని విన్నాను, నీ గురించి వాంటెడ్లీ చేస్తున్నారని విన్నాను, బట్ నేను ఎప్పుడు పట్టించుకోలేదు. ఎందుకంటే అట్ ద ఎండ్ ఆఫ్ ద డే ఆడియన్స్ను నేను ఎలాంటి వర్క్ చేశాను, ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా ఫ్యామిలీస్ అందరూ నన్ను అభిమానిస్తున్నారు, నేను చేసిన సినిమాలు చాలా ఓన్ చేసుకున్నారు, విత్ మచ్ రెస్పెక్ట్ ఎవ్రీవన్, చాలా అంటే చాలా నిజంగా ఇంట్లో మనుషులు అభిమానించారు. అట్ సమ్ పాయింట్ ఆఫ్ టైం నాకు వచ్చే నెగిటివిటీ కన్నా నెగిటివిటీ 10% అయితే నా మీద ఉన్న ప్రేమ 90% ఉంది. సో నేను దాన్ని కన్సిడర్ చేస్తున్నాను. ఈ 10% అనేది మేబీ నా వర్క్తో నేను చూపించాలి, నేను నా వర్క్తో కూడా నేను చూపించాలి. మేబీ నేను అందుకే చెప్పాను, మీ అందరికీ సమాధానం, ఫిబ్రవరి 17 వినరో భాగ్యం విష్ణు కథ. నన్ను ప్రేమించే చాలామంది అన్నారు, కిరణ్ చాలా బాగా చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కంటెంట్ ఎక్కడో కొంచెం మిస్ అవుతుందమ్మా చూసుకొని చాలామంది చెప్పారు. మీ అందరికీ వినరో భాగ్యం విష్ణు కథ. అండ్ మీరు అడిగిన దానికి కూడా ఒక చిన్నది నాకు తను మాట్లాడుతుంటే అనిపించింది, మేబీ ఓ 10% ఆఫ్ పీపుల్ నెగిటివిటీ ఉంటుంది, అది ఎవరి మీద ఉంటుంది, నాట్ ఓన్లీ కిరణ్, ఎనీ అప్కమింగ్ హీరోస్ మీద కానీ లేదా అప్పుడప్పుడే పైకి వస్తున్న ఎవరి మీద అన్నా, పైకి వచ్చిన వాళ్ళ మీద కూడా ఉంటుంది. యాక్చువల్ పైకి వస్తున్న వాళ్ళ మీద 10% ఉంటే పైకి వచ్చిన వాళ్ళ మీద 30-40% ఉంటుంది ఇప్పుడు. బట్ నాకు అనిపించింది ఏంటంటే ఈ సినిమా చూసినప్పుడు ఈవెన్ కిరణ్ గురించి ఏదైనా నెగిటివ్ ఉన్న వాళ్ళకు కూడా ఈ సినిమా చూసిన తర్వాత అది పోతుంది వాళ్ళ మీద. ఎందుకంటే నాకు నేను నేర్చుకున్న అన్నింటిలోని ఒక ఫార్ములా అయితే బాగా నేర్చుకున్నాను, ఒక సామాన్య ప్రేక్షకుడికి ఎప్పుడూ కూడా మనం తల ఎగరేస్తే ఇడికి పొగర్రా అంటారు, మనం తల వంచినప్పుడు అరే మంచి కుర్రరా అంటారు. కిరణ్ ఈ సినిమాలో చాలా తల వంచి చేసుకుంటూ వెళ్ళాడు, ఒక మంచి విషయం కానీ ఒక గట్టి విషయాన్ని కూడా చాలా తల వంచుకుంటూ చాలా నీట్గా ఒక మన పక్కింట్లో లేదంటే మన సొసైటీలో ఉండే ఒక మంచి కుర్రోడు ఎలాగ వెళ్తాడో అలా వెళ్తూ వెళ్ళాడు. కానీ ఆ తల వంచడంలోనే చాలా చాలా స్ట్రాంగ్ అంటే ఒక పవర్ కనబడుతూ ఉంటుంది, అది డెఫినెట్గా అది అందరికీ నచ్చుద్ది అది. థ్యాంక్ యూ సార్. అండ్ డైరెక్టర్గా సార్, సో ఇండస్ట్రీలో చాలామంది హీరోస్ ఉన్నారు, సో ఈ స్టోరీకి కిరణ్ గారే ఎగ్జాక్ట్గా కరెక్ట్ అని మీకు ఎందుకు అనిపించింది, అతనితో ఎందుకు చేయాలని? ఏంటండి ఫస్ట్ ప్రెస్ మీట్ అండి ఇది, మీరు ఇంత కష్టమైన క్వశ్చన్ వేసి దానికి ఎలా? లేదండి కిరణ్ గారిది నేను ఎస్ఆర్ కళ్యాణ్ అంటే గ్లిమ్స్ అది చూశానండి, చూసిన తర్వాత నాకు చాలా అందులో నాకు బాగా నచ్చింది. యాక్చువల్గా నచ్చింది అప్పుడు నేను జస్ట్ మామూలుగా నార్మల్గా నేను అప్పుడు వేరే ఫిల్మ్ వర్క్ చేస్తున్నానండి నేను, సో ఆ షూట్లో ఉన్నప్పుడు నేను మెసేజ్ పెట్టాను యాక్చువల్గా, సో కిరణ్ గారి ఇంట్లో సోర్సు, ఐఎమ్ వర్కింగ్ విత్ ప్రశాంత్ నీల్, ఒకసారి మిమ్మల్ని కలవాలి అని పెట్టాను. పెట్టినప్పుడు నాకు ఆ మెసేజ్ ఒకటి పెట్టాడండి అతను, మామూలుగా ఫ్రీ టైం మీ ఫ్రీ టైంలో కాల్ చేయండి అన్నా అని పెట్టాడు. ఇదేదో బాగుందిలే అని చెప్పి నేను అటు వెళ్ళి నేను వెళ్ళి కట్ చెప్పానండి, ఆ రోజే చేద్దాం అనుకున్నాం. దాని తర్వాత ఒక కొన్ని రోజుల తర్వాత మళ్ళీ వాసు గారిని అప్రోచ్ అవ్వడం, సో అదే యాక్చువల్గా చిన్న రాజవారు రాణివారు కానీ ఎస్ఆర్ కళ్యాణ మండపంలో కానీ నేచరు అది నచ్చి నేను అప్రోచ్ అయ్యానండి అంతే. హలో ఎవ్రీవన్, దిస్ ఈజ్ ఆర్జే నరేష్ ఫ్రమ్ ఎస్క్యూబ్. సో కిరణ్ గారు టీజర్ అయితే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా నచ్చింది నాకు. సో ముందుగా అంటే మీకు ఆల్రెడీ అన్నారు టీజర్ ముందే, లాంచ్కి ముందే అన్నారు, అల్లు అర్జున్ ఫ్యాన్స్ అందరికి కూడా ఒక సర్ప్రైజ్ అన్నారు. ఆల్రెడీ టీజర్లో చూస్తే బాలకృష్ణ ఫ్యాన్స్, ఇంకా ఎంతమంది హీరోస్ ఉంటారు ఇందులో, వాళ్ళందరికి కూడా సర్ప్రైజ్ ఉంటారు? చాలామంది హీరోలకు సర్ప్రైజ్ ఉంటుంది, చాలామంది హీరో ఫ్యాన్స్కి సర్ప్రైజ్ ఉంటుంది మొత్తం. ఒక లిస్ట్ చాలా పెద్దగా ఉంది అనిపిస్తుంది లిస్ట్. మీకు ఒక సీక్వెన్స్ ఒక 10 మినిట్స్ కంటిన్యూస్గా థియేటర్లో గోలగోల ఉంటుంది, యూ విల్ ఎంజాయ్. ఒక 5 మినిట్స్ మాత్రం మొత్తం థియేటర్ అంతా మాత్రం, ఒక 5 మినిట్స్ మాత్రం మొత్తం ఆల్ హీరోస్ ఫ్యాన్స్ మాత్రం కంపల్సరీ సీట్లకి తొక్కుతారు.